ఈ రోజు మనం ఈ టేల్ ఆఫ్ ట్విన్ సిస్టర్స్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మూవీ స్టార్టింగ్ లో మనకు ఒక డాక్టర్ ని చూపిస్తారు ఒక నర్స్ ఒక అమ్మాయి తీసుకువచ్చి ఆ డాక్టర్ ముందు కూర్చోపెడుతుంది ఆ అమ్మాయి మన మూవీలో మేజర్ పార్ట్ అంటే మేజర్ క్యారెక్టర్ అనుకోండి కాబట్టి మనం తనని హీరోయిన్ అని పిలుచుకుందాం తన పేరు సుయూమి ఈ మూవీలో ఎటువంటి హీరో లేడు ఓన్లీ ద హీరోయిన్ సుయూమి మన డాక్టర్ వచ్చేసి మన సుయుమిని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు సియోమి వాళ్ళ ఫ్యామిలీ పిక్ చూయించి వీళ్ళెవరో గుర్తున్నారా వీళ్ళు నీ ఫ్యామిలీ అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో సియూమి సుయూమి వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి కారులో వాళ్ళ ఇంటికి వస్తారు చెప్పడం మర్చిపోయా సుయూమికి ఒక సిస్టర్ ఉంది తన పేరు సుయోనాయూమి ఇల్లు మొత్తం చూసి సియోనాని తీసుకువెళ్ళి ఇద్దరు కలిసి ఇంటి దగ్గర ఉన్న లేక్ కాడకెళ్ళి కూర్చుంటారు ఇద్దరు కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు ఆ లేక్లో నీళ్ళలో నుంచి ఎవరు ఏదో వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టుగా చూపిస్తారు కానీ అప్పుడే మనకి ఎవరిని ఏం చూపించరు ఇంకా సుయూమి సియోనా వాళ్ళ నాన్న పిలిచేసరికి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సుయూమి సియోనా ఇంట్లోకి వెళ్ళేసరికి ఒక లేడీ నవ్వుతూ వచ్చి వీళ్ళిద్దరిని పలకరిస్తూ ఉంటుంది కానీ సియోమి సైలెంట్ గా కోపంగా ఇష్టం లేనట్టుగా ప్రవర్తించి సియోనాని తీసుకొని రూమ్స్ కి వెళ్ళిపోతారు ఆ లేడీ ఎంత మాట్లాడుతున్నా ఏం పట్టించుకోకుండా వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి సియోమి రూమ్ ని చూపిస్తారు సియోమి తను తెచ్చుకున్న వస్తువులన్నీ తన రూమ్ లో అన్ని తన వస్తువులు సర్దుకుందామని ఓపెన్ చేస్తుంది కానీ తనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ అన్ని తె నీట్ గా సర్ది ఉంటాయి ఇప్పుడు మీకైతే ఏమీ అర్థం కాదు మనకి సియోమి సియోనా వాళ్ళ నాన్నను చూపిస్తారు వాళ్ళ నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చినా ఏమి యూజ్ లేదు ఎప్పట్లాగే బ్యాడ్ థింగ్స్ జరుగుతూనే ఉంటున్నాయి అని చెప్తా ఉంటారు ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో టూ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళే సున్కియో అండ్ హిజ్ వైఫ్ మీహి వీళ్ళిద్దరు టూ క్యారెక్టర్స్ని కూడా ఇంటర్డ్యూస్ చేస్తారు వీళ్ళిద్దరంట ఇట్లా ఇంటికి ఈ నైట్ డిన్నర్ కి వస్తారు అని చెప్తారు వస్తుండగానే నైట్ అయిపోతుంది అందరూ కలిసి డిన్నర్ చేస్తా ఉంటారు ఇంకా ఈ లేడీ అందరితో మాట్లాడుతుంది సియోమి సియోనా వాళ్ళ నాను కూడా పట్టించుకోకుండా తిని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ లేడీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం నీట్గా ఉంచడం నా బాధ్యత అని చెప్పింది అయితే ఇంకా సుయూమికి కోపం వచ్చి నా రూమ్ని క్లీన్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నా రూమ్ని నేనే క్లీన్ చేసుకుంటా నా రూమ్ని నువ్వు క్లీన్ చేయాల్సిన పని లేదు అని గట్టిగా అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది ఆ లేడీకి కోపం వచ్చి నువ్వు కూడా వెళ్ళిపో సుయో నువ్వు కూడా మీ అక్కనే కదా పాటిస్తావని అని చెప్పంగానే సియోనా కూడా తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది ఇంకా లేడీ ఆ కోపంతో అలానే కూర్చుంటుంది ఇంకా లేడీ అన్నీ లైట్స్ ఆఫ్ చేసేసి తన పెంచుకుంటున్న పక్షి పంజరానికి క్లాత్ కప్పేసి వెళ్ళి అద్దం ముందు లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటుంది కానీ సియోమి సియోనా వాళ్ళ నాన్న వచ్చేసరికి తొందరగా వెళ్ళిపోయి నిద్రపోతున్నట్టు నటిస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ నిద్రపోతారు ఇప్పుడు మనకి సియోనా రూమ్ని చూపిస్తారు సియోనా నిద్రపోతుంటే తన తలుపు ఒక్కసారిగా స్లోగా ఓపెన్ అయ్యేసరికి సియోనా భయపడి లేచి కూర్చుంటుంది అయితే ఒక చెయ్యి ఆ డోర్ నుంచి వస్తూ ఉంటుంది దాన్ని చూసి మన సియోనో భయపడి ఎమ్మటే కప్పుకొని పొనుకుంటుంది అయితే ఎవరో తన దుప్పటిని లాగుతున్నట్టు అనిపిస్తే చూస్తే తన దుప్పటి ఉండదు తన పక్కన ఎవరో నించున్నట్టు అనే ఫీలింగ్ అనిపించి చిన్నగా భయంతోనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది కానీ చూస్తే అక్కడెవ్వరూ ఉండరు ఆ భయంతో తన అక్క అయిన దగ్గరికి వెళ్ళి నిద్రపోవాలని గబగబ వెళ్ళి తన రూమ్ లోకి వెళ్లి పొనుకుంటుంది ఇంకా సుయోనా చెప్పిద్ది వాళ్ళక్కకి నా రూమ్ లో ఎవరో ఉన్నట్టున్నారు ఏదో శబ్దాలు వస్తున్నాయి అక్క అని చెప్పంగానే ఏం కాదు నువ్వు పొనుకో అని చెప్పిద్ది మన సుయూమి సుయూమి ఇంకా అసలు తన రూమ్ లో ఎవరున్నారా అని చూడ్డానికి తను సుయోనా రూమ్ కి వెళ్దామని కిందకి దిగుతా వస్తుంది సడన్ గా చూసేసరికి అక్కడ ఒక లేడీ కూర్చొని ఉంది లేడీ సోఫాలో కూర్చొని రాని టీవీని కూడా చూస్తా ఉంది ఇంకా వీళ్ళిద్దరికీ పడదు కదా ఇంకా లేడీ ఎందుకు కిందకు వచ్చావనంగానే నేను వాటర్ కోసం వచ్చాను అని వాటర్ తాగి వెళ్తాను అని చెప్పి ఆ సుయూమి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకొని తాగిద్ది వాటర్ తాగుతుంటే ఆ ఫ్రిడ్జ్లో ఒక పేపర్కి మొత్తం బ్లడ్ అయ్యి చుట్టి ఉంటుంది ఏందా అని ఓపెన్ చేస్తే దాని మొత్తం ఏదో పార్ట్స్ బాడీ పార్ట్స్ లాగా రక్తంతో ఉంటాయి అది చూసి భయపడి చిన్నగా ఆ లేడీ వైపు చూసిద్ది ఆ లేడీ ఏందో దయ్యం పట్టిన దానిలాగా ఒకవైపుగా తిరిగి మన అసూ కళ్ళి చూసిద్ది మళ్ళీ సీన్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ చూపిస్తారు అయ్యేసరికి సియోమి సియోనా వాళ్ళ నాన్న సియోమి రూమ్ కల్లి వస్తూ ఉంటారు ఇంకా ఒకసారిగా సియోమికి ఏదో పీడకల వచ్చినట్టు ఆ పీడకలలో మన సియోనాని కొడుతున్నట్టు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు రక్తం వస్తున్నట్టు తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుగా ఫీల్ అయితే సడన్గా లేచి కూర్చుంటుంది చూస్తుంటే అది కళ అని అర్థమైపోతుంది కానీ లేచి కూర్చునేసరికి వాళ్ళిద్దరూ పునుక్కున్న మంచం ముందు ఎవరో లేడీ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది సరే అని అలా చూస్తూ ఉంటుంటే ఒక లేడీ చిన్నగా నడుస్తూ పాకుతూ కనిపిస్తూ ఉంటుంది అది చూసి మన సుయూమి చాలా భయపడుతూ ఉంటుంది కానీ ఆ లేడీ అట్లానే సుయూమి కళ్ళి చూస్తూ సడన్గా చిన్నగా తన వైపుకి వస్తూ ఉంటుంది ఇంకా సుయూమికి ఉన్న భయం ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ లేడీ సియోమి పైకి ఎక్కి కూర్చుంటుంది చిన్నగా ఒక చేత్తో సియోమి గొంతు కొరకాలని చూస్తూ ఉంటుంది చూ చూస్తూ చూడంగానే అది ఒక కళ పీడకల మీ వాళ్ళ నాన్న వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ రాండి ఇది అంటాడు సరే అని చెప్పిద్ది మన సియోమి ఇంకా వాళ్ళ నాన్న కిందకెళ్ళిపోతాడు ఇప్పుడు మళ్ళీ మనకి సియోమి సియోనా ఇద్దరు ఇంటి బయట కూర్చున్నట్టుగా చూపిస్తారు అయితే వాళ్ళ నాన్న ఇద్దరి దగ్గరకు వచ్చి సియోమితో అంటారు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు బాగా చల్లగా ఉంది హెల్త్ బాడైపోయిద్ది లోపలికి వెళ్ళి కూర్చో అని కానీ మన శియోమికి మాత్రం వాళ్ళ నానంటే ఎందుకో కోపం కాబట్టి వాళ్ళ నాన్న సర్లే అనేలాగా సమాధానం చెప్పేసి వెళ్ళిపోయిద్ది ఇప్పుడు మళ్ళీ మనకి సీన్ సియోమి ఒంటరిగా ఒక అడవిలోకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు కూడా చూపిస్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు సియోమి అక్కడ నుంచి ఒక టూ బాక్సెస్ తీసుకొని వస్తుంది ఏందబ్బా ఆ టూ బాక్సెస్ అని అనుకున్నాను సియోమి ఆ టూ బాక్సెస్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది తన టూ తన టూ బాక్సెస్ని ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ లేడీ ఎవరో కాదు సియోమికి స్టెప్ మామ్ అంటే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరిని చూసుకోవడానికి బాక్స్లో వాళ్ళ అమ్మతో కలిసిన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి సియోనా ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుంది సియోనా వాళ్ళ అమ్మ ఫొటోస్ అన్నీ చూసి నాకు అన్నీ కావాలి అని అన్నీ తీసుకుంటా ఉంటుంది అయితే ఇప్పుడు మన సియో సియోనా చేతి మీద ఉన్న డబ్బలు చూసి ఎవరు నిన్న ఆ లేడీయే కొట్టింది కదా ఇదంతా అని అడిగిద్ది అప్పుడు మన సియోన సైలెంట్గా అమాయకంగా సైలెంట్గానే ఉంటుంది సియుమి ఇంకా కోపంతో ఆ లేడీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇంత క్రూయల్గా ఉంటున్నావు అసలు ఎందుకు అలా కొట్టగలుగుతున్నావు అసలు మేమేం ఏం గట్టి గట్టిగా అరిసిద్ది తన లేడీ చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అందుకే ఇచ్చాను అని ఇది గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఆ కోపం తట్టుకోలేక సుయూమి అక్కడున్న టీపాట్స్ అన్ని పగలగొట్టే పడేసిద్ది ఇప్పుడు సుయూమి ఫాదర్ ఎంటర్ అవుతాడు ఫాదర్ ఏమైంది నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు సుయూమి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని ఏడుస్తా అడుగుతాడు కానీ సుయూమి మాత్రం నువ్వు తనకే మీ వైఫ్కే ఎందుకు సపోర్ట్ చేస్తావని గట్టి గట్టిగా అంటుంది సుయూమి కూడా ఏడుస్తూ ఉంటుంది నువ్వు అసలు మాకు సపోర్ట్ చెయ్యో నేను చెప్పింది ఎప్పుడు విన్నావు ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా నిన్ను నువ్వు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవా అని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు సీన్ నైట్ టైం చూపిస్తారు ఆ లేడీ డిన్నర్ కి రెడీ చేస్తూ ఉంటుంది ఎందుకంటే సున్కియో మీహి డిన్నర్ కి వస్తారు కదా ఇప్పుడు మళ్ళీ సున్కియో మీహి మళ్ళీ సుయో మీ వాళ్ళ నాన్న వాళ్ళ రెండో వైఫ్ అందరు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు ఈ లేడీ వచ్చేసి సున్కియోతో మాట్లాడుతూ ఉంటుంది మన కాలేజ్ డేస్ ఎలా బాగున్నాయి కదా ఆ రోజు నువ్వు ఇలా చేసావు కదా అలా చేసావు కదా అని మాట్లాడుతూ ఉంటుంది కానీ సుంకియో ఏమి పట్టించుకోకుండా తింటూ ఉంటాడు అయినా ఇప్పటికీ ఆ లేడీ మాట్లాడటం ఆపకుండా ఏదో విషయాన్ని చెప్తానే ఉంటుంది కానీ సున్కియో అస్సలు పట్టించుకోకుండా తింటానే ఉంటాడు ఒకసారిగా ఆ లేడీ ఇవన్నీ నీకు గుర్తున్నాయా అని అడుగుతాడు అయితే సున్కియో మాత్రం అసలు నాకేది గుర్తులేదు అని చెప్తాడు ఇంకా ఆ లేడీకి కోపం వచ్చి సైలెంట్గా కూర్చుంటుంది కోపంతో సున్కియో వైపు చూస్తూ ఉంటుంది పాపం మీహి ఆ చూపుకి భయపడి తనకి ఏదో ఫిట్స్ వచ్చినట్టు దయ్యం పట్టినట్టు గట్టి గట్టిగా గెల గెల కొట్టుకుంటా ఉంటుంది అయితే ఆ కొట్టుకుంటా గట్టి గట్టిగా అరుస్తా భయపడి అంటే అవతల వాళ్ళకి ఎంత భయం వేస్తుందంటే తనకి ఎంత దయ్యం పట్టిందేమో అని తనని ఎవరైనా కొడుతున్నారేమో అని గట్టి గట్టిగా అరుస్తూ నేలకి కొట్టుకుంటా ఉంటుంది అయితే ఆ టైంలో ఈ మీహి సింక్ కింద ఎవరో అమ్మాయి ఉందని గమనిస్తుంది ఆ అమ్మాయిని మనకి ఇప్పుడే చూపించరు ఇంకా మీహికి బాగయ్యేసరికి సుంకుయో మీహి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇప్పుడు మీహి ఏం చెప్పిద్దంటే నాకు ఆ సింక్ కింద ఎవరో కనిపించారు ఒక అమ్మాయి కనిపించింది అని చెప్తారు ఇప్పుడు మనకి ఆ అమ్మాయిని చూపిస్తారు ఎంతో చాలా భయంకరంగా ఉంటుంది అమ్మాయి మనకి మళ్ళీ స్టెప్ మామ్ని చూపిస్తారు తను ఒంటరిగా ఇంకా అక్కడే డిన్నర్ చేసే కాడే నించుని ఉంటుంది అయితే ఆ సింక్ కింద ఉన్న కబోర్డ్ ఒక్కసారిగా స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది దాన్ని చూసి మన స్టెప్ మామ్ భయపడి చిన్నగా దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేయాలనుకుంటుంది క్లోజ్ చేసేసాక మళ్ళీ ఏదో ఆ సింక్ కింద ఏదో ఉన్నట్టుగా అనిపించి చిన్నగా వంగి దానికల్లి చూస్తూ ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఉండరు కానీ ఇప్పుడు మనకేం చూపిస్తారంటే ఆ డిన్నర్ కాడ కుర్చీలు ఉంటాయిగా ఆ కుర్చీలు కాడ ఒక ఒక కుర్చీ కాడ ఒక గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి కూర్చొని ఉన్నట్టుగా చూపిస్తారు భయంకరంగా కూర్చొని ఉంటుంది కానీ మన స్టెప్ అటు అటువైపు చూసేసరికి అక్కడ తను ఉండదు మళ్ళీ చూసేసరికి సింక్ కాడ ఒక క్లిప్ కనిపించింది క్లెప్ తీసుకునేసరికి ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి మన స్టెప్ మామిని గట్టిగా పట్టుకునేసరికి తను భయపడి సడన్గా తిరిగేసరికి తన ఎదురు ఒక గ్రీన్ కలర్ అమ్మాయి నుంచి ఉంటుంది ఇంకా మన స్టెప్ మామ్కి ఒక్కసారి గుండె పోయినట్ట భయమేసి సడన్గా అంతే స్టిఫ్గా నించు ఇప్పుడు మళ్ళీ సీన్ మనకి సుయోమి వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఆ స్టెప్ మామ్ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా చూపిస్తారు అయితే సియోమి వాళ్ళ ఫాదర్ ఈ స్టెప్ మామ ఏం చెప్పినా వినడు ఎందుకంటే ఆ స్టెప్ ఏం చెప్తుందంటే తను సియూమి ఇక్కడికి వచ్చిన నుంచి ఏదో విచిత్రంగా జరుగుతుంది ఇంట్లో ఏదో జరుగుతుంది దెయ్యంగా ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తా ఉంటుంది కానీ మన ఈ స్యూమి ఫాదర్ అయితే ఏమీ నమ్మడు ఈ ట్యాబ్లెట్ వేసుకొని కొనుక్కో ఏమనిపించదు నిద్రపట్టిద్ది అదంతా నీ హెల్యూజన్ అని కొట్టిపడేస్తాడు ఇప్పుడు మళ్ళీ మనకి సియోమి వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు సియోమి వాళ్ళ ఫాదర్ ఒక షెడ్కి వెళ్తాడు మన ఫస్ట్ సియోమి ఒకసారి ఆ షెడ్కి వెళ్ళింది కదా ఆ షెడ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఈ స్టెప్ పెంచుకుంటున్న పక్షి ఆ పంజరంలో చనిపోయి రక్తంతో ఉంటుంది అది చూసిన మన సియోమి ఫాదర్ భయంతో అంతే దాన్ని తీసుకొని పాతి పెట్టాలని తీసుకొని వస్తాడు మళ్ళీ మనకి స్టెప్ మామ్ని చూపిస్తారు ఆ లేడీ భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ ఎందుకో తెలియదు సడన్గా సియోనా రూమ్కి వెళ్ళాలని చూస్తూ ఉంటుంది కానీ తను డోర్ వేసుకొని లాక్ చేసుకొని ఉంటుంది ఆ డోర్ కీజ్ కోసం అన్నీ వెతుకుతూ ఉంటుంది ఆ డోర్ కీస్ దొరకగానే సియోమి సియోనా దగ్గరికి డోర్ ఓపెన్ చేసి కోపంతో సియోనా దగ్గరికి వెళ్తుంది కానీ సియోనా రూమ్లో వాళ్ళ అమ్మ ఫొటోస్ ఉండేగా అవన్నీ కనిపించేసరికి ఏంటి ఆ ఫొటోస్ అని చూస్తూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న ఈ స్టెప్ ఫ్రెండ్షిప్ ఫొటోస్ కూడా ఉంటాయి కదా వాటి అన్నిటిని ఈ సపరేట్ మాత్రం ఈ మాత్రం సపరేట్గా కట్ చేసేసి ఆ ఫేస్ మొత్తాన్ని బ్లాక్ స్కెచ్ అని రాసేసేసరికి ఇంకా ఆ స్టెప్ మామ్కి పిచ్చ కోపం వస్తుంది కోపం వచ్చి సియోనాని గట్టి గట్టిగా అరుస్తుంది అసలు నువ్వేం చేసావు లాగుతుంది కొడుతుంది చేస్తూ ఉంటుంది నువ్వేనా చేసింది లేకపోతే సియో మీ చేసిందా అని గట్టి గట్టిగా కొడతా ఉంటుంది కానీ పాపం సుయోన సైలెంట్గా ఏడుస్తూ అమాయకంగా ఉంటుంది అంటే తన అక్కలాగా ఎప్పుడు ఎదిరించి చెప్పదు సైలెంట్గా ఉండే అమ్మాయి ఇంకా ఏడుస్తూ నేను చేయలేదు అని కూడా చెప్పలేకపోయింది ఏడుస్తానే ఉంది ఇంకా స్టెప్మామ్కి ఇంకా కోపం వచ్చి తనని లాక్కెళ్ళి కబోర్డ్లో పడేసి తాళమేస్తుంది నువ్వు చెప్పేంతవరకు నేను తీయను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి సియోమిని చూపిస్తారు సియోమి ఏదో సియోనా రూమ్ నుంచి ఏదో శబ్దం వస్తుందని గమనించి అక్కడికి వెళ్తుంది చూస్తే సియోనా రూమ్ మొత్తం చల్లా చెదురై ఉంటుంది ఇంకా ఆ కబోర్డ్లో నుంచి ఏదో సౌండ్ వస్తుందని కబోర్డ్ ఓపెన్ చేసేసరికి ఆ కబోర్డ్లో సియోనా ఏడుస్తూ ఉంటుంది ఇంకా సియోమి గట్టిగా హక్ చేసుకొని మరి నేను నాకు వినిపించలేదు సియోనా నిజంగా సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని ఏడుస్తూ తనని హక్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సీన్ సియోని సియోనా సియోమి ఇద్దరు కలిసి మంచం మీద కూర్చున్నట్టుగా చూపిస్తాను ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ రూమ్కి వస్తాడు ఇయోమీ అడుగుతూ ఉంటుంది అసలు నేమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మళ్ళీ నీకు ఆరోగ్యం ఏమైనా పాడైపోయిందా అని గిట్టి గట్టిగా అరుస్తూనే ఉంటాడు బాధతో చెప్తాడు నీకేమైనా అయితే చెప్పు నాకు నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అంటూనే ఉంటాడు కానీ తను మాత్రం ఏడుస్తూ ఉంటుంది అసలు నువ్వు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నావు మమ్మల్ని గురించి అడుగుతావు మాట ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని నేను చెప్పేది ఎప్పుడు విన్నావని అరుస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు మనకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసిద్ది ఏంటంటే సియోమి వాళ్ళ ఫాదర్ చెప్తాడు సియోనా ఎప్పుడు చనిపోయింది సియోనా అసలు బ్రతికలేదు నువ్వు ముందు ఆ బాధ నుంచి బయటికి రా సియోనా ఇక లేదు తను చనిపోయింది అన అనగానే సియోమి ఏడుస్తానే ఉంటుంది అయినా ఇంకా నమ్మదు మళ్ళీ మనకి మార్నింగ్ సీన్ చూపిస్తారు సియోనా నిద్రపోతూ ఉంటుంది లేచి కిందకు వస్తుంటే కింద మొత్తం ఒక బ్లడ్ మార్క్స్తో ఎవరినో లాక్కెళ్ళినట్టుగా మరకలు కనిపిస్తాయి చూసి భయపడింది సియోమి ఎందుకంటే ఆ స్టెప్ మా మన సియోని ఏమైనా ఏమైనా కొట్టిందేమో బాధ బాధ పెట్టిందేమోనని భయంతో చూస్తూ ఉంటుంది ఆ బ్లడ్ మార్క్స్ని ఫాలో అవుతూ ఉంటుంది అయితే ఫాలో అవుతూ ఉంటే అక్కడ ఒక గోని సంచి మొత్తం రక్తంతో ముడేసి ఉంటుంది ఆ ముడిని విప్పదీయడానికి చాలా ట్రై చేసిద్ది సియోమి ఇంకా ముడిని విప్పరీయడానికి కత్తిరి తీసుకురావడానికి వెళ్ళిపోతుంది ఇంటికి కానీ ఈ పాటికి మన స్టెప్ మామ్ వచ్చి ఆ గోని సంచిని లాక్ వెళ్ళి సియోనా రూమ్లో ఉన్న కబోర్డ్లో పెట్టేసి లాక్ చేసిద్ది టియోమి తన కోసం సియోనా రూమ్ నుంచి శబ్దం వస్తుంటే అక్కడికి వెళ్తుంది కానీ అక్కడ ఆ స్టెప్ మామ్ ఉండదు తొందరగా కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే కంచుని కట్ చేసి కత్తిరితో సియోమిని తీసిద్ది గిట్టి గిట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ స్టెప్ మామ్తో గొడవ పడతా ఉంటుంది వాళ్ళిద్దరు గొడవ పడతా కిందకు వస్తారు గొడవ పడతా ఇంకా ఆ స్టెప్ మామ్ ఒక్కసారిగా మన సియోమిని కొట్టేసిద్ది ఆ కొట్టడంతో మన సియోమి కళ్ళు తిరిగి కింద పడిపోయిద్ది అసలు తను ఇంకా లెగవలేని స్థితిలో ఉంటుంది ఇంకా ఆ స్టెప్ మామ్ ఇక్కడితో మనం ముగించేద్దాం మళ్ళీ ఎక్కువైపోతుంది అంతా అని ఒక విగ్రహం తీసుకొని సియూ మీ పైన పడేయాలని చూసిద్ది ఈ టైంకి సుయూ ఫాదర్ వచ్చి సియూ తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేరుస్తాడు ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే సియూ మీ ఇప్పటిదాకా గొడవపడిన స్టెప్ మామ్ మళ్ళీ ఆ సియోనా అంతా కల్పితం తను తన మెంటల్ కండిషన్ ద్వారా ఈ ఆ క్యారెక్టర్స్ని తనే ఊహించుకుంటా ఉండి అసలు ఆ క్యారెక్టర్సే లేవు ఇప్పుడు దాకా స్టెప్ మామ్గా ప్రవర్తించింది మొత్తం మన సియూమీనే ఓకే ప్రతిసారి సియూమి తండ్రి తనకి ట్యాబ్లెట్స్ ఇస్తా నిద్రపోమంటారు ఎందుకంటే తన అక్కడ స్టెప్ మామే కాదు అసలు అక్కడ ఉందే సియూమి ఇప్పుడు సియూమి స్టెప్మామ్ హాస్పిటల్కి వచ్చి చూసిద్ది ఎందుకు ఏమైంది సియోమి నీకు ఇలా ఏమవుతుంది నేనేం చేశాను నేనేం చేయలేదు సియోమి అని సియోమిని ఓదారుస్తూ ఉండి హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్తుంది కానీ ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఏదో శబ్దం వచ్చేసి సియోనా రూమ్కి వెళ్ళిపోతుంది ఆ సియోనా రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసేసరికి ఆ కబోర్డ్లో ఒక జుట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ జుట్టు లాగేసరికి అంటుంది గ్రీన్గా జెల్ వచ్చి ఆ జెల్ ఉంటే అది చూసి మన స్టెప్ మామ్ భయపడతా ఉంటుంది అక్కడతో ఆ సీన్ని ముగించేస్తారు ఇప్పుడు మనకి అసలు స్టోరీ చెప్తారు సియోమి సియోనా మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కానీ సియోమి సియోనా వాళ్ళ అమ్మకి ఏదో జబ్బు వచ్చి పాపం చనిపోయే స్టేజ్కి వస్తుంది అయితే సియోమి ఫాదర్ తన ఫ్రెండ్ని అయినా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తీసుకొని వస్తాడు అయితే అది వాళ్ళ అమ్మకి నచ్చదు ఎందుకంటే తను బతుకుండంగానే ఇంకో అమ్మాయిని తెచ్చాడు అనే బాధతో తను ఆ కబోర్డ్లోనే ఉరేసుకొని చనిపోయిద్ది ఆ సియోనా అది చూసి ఆ కబోర్డ్లో ఉన్న వాళ్ళ అమ్మని తీయబోతూ ఆ కబోర్డ్ మొత్తం సియోనా మీద పడిపోయిద్ది ఏందబ్బా శబ్దం అని మన ఈ సియోమీ ఈ సియోమీ ఫాదర్ ఫ్రెండ్ ఉంది కదా స్టెప్ మామ్ తను పైకి వచ్చి చూసేసరికి ఆ సియో నా హెల్ప్ కోసం అడుగుతూ ఉంటుంది కానీ తా లేడీ మాత్రం ఎటువంటి హెల్ప్ చేయదు వెళ్ళిపోయిద్ది రూమ్లో నుంచి బయటికి రావడం మన సియూమి చూసిద్ది ఎందుకు ఆ రూమ్ ఆ రూమ్లోకి వెళ్ళావు ఎందుకు ఆ రూమ్లో నుంచి వస్తున్నావు అని అడుగుద్ది కానీ సైలెంట్గానే ఉండిపోయిద్ది ఇంకా సియూమి చిన్నగా బయటికి వెళ్ళిపోయిద్ది ఎందుకంటే వాళ్ళ నాన్న ఈమెని తేటం తనకి ఇష్టం లేదు బయటికి వెళ్ళి కాసేపు తిరుగుదామని బయటికి వెళ్ళి కూర్చుంటుంది ఈ పాటికి మన సియోన ఊపిరాడక చనిపోయిద్ది దానివల్ల మన సుయూ మీకి మెంటల్ కండిషన్ బాగోక అన్నీ ఊహించుకుంటా హెల్త్ మొత్తం పాడైపోయిద్ది లాస్ట్కి ఈ మూవీని లేక కాడ ఒంటరిగా కూర్చోవడంతో మూవీని ఎంజేస్తారు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ వేయండి అబ్బా ఒక షేర్ కూడా చేసేయండి రోజు ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ